हेलो हाय वेलकम टू आद्या मीडिया मन माटाडुकुने टॉपिक विवेक अग्निहोत्र आयन्नि प्रभास गारिनि चाला तीव्रमैन कामेंट्स चेशारु दांतो मन गुरिंचि माटाडडानिकि दासर विज्ञान गारु उन्नारु हेलो अंडि हाय వివేక్ అగ్నిహోత్ర గారు ప్రభాస్ గారి మీద చాలా కామెంట్స్ చేశారంట ఏంటి సార్ అది నెంబర్ 1 యాక్చువల్లీ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పేరు తీల బట్ ఏమన్నాడు అంటే రాత్రంతా తాగేసి పడుకొని పొద్దున్న లేసి నేను దేవుణ్ణి అని వస్తే ఎవడు నమ్ముతాడు అన్నారు అట్లాంటి కామెంట్స్ చేశారు సో చాలామంది ఏం చేస్తున్నారంటే వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్నే కావాలని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి రాశారు దానికి మూలం ఏంటంటే ఇంతకు ముందు కూడా ప్రభాస్ అసలు నటుడే కాదు అతనికి నటన రాదు మీరు ఎందుకు పాన్ ఇండియా లెవెల్ అతన్ని భరిస్తున్నాడు అన్నట్టుగా రకరకాల వ్యాఖ్యలు ఆయనే చేశాయి ఆయన నోటితో అన్నాడు సో సరే ఈ వ్యాఖ్యలన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ అన్నవాడు ఎవడో వాడి గురించి చూద్దాం వాడు దేని గురించి అన్నాడో తర్వాత మాట్లాడుకుంటా అన్నవాడు ఎవడంటే కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా తీసినటువంటి డైరెక్టర్ కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా నాకు తెలిసి అది ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని ప్రేరేపించేటువంటి సినిమా దాని సినిమాని ఎవడు అండు తీసిన వీడు తప్ప ఇది చెత్త సినిమా అని ప్రకాశ్ రాజ్ అన్నందుకు గొడవ పెట్టుకున్నాడు ప్రకాశ్ రాజ్తో నీకు అది లేదు ఇది లేదని నిన్న మొన్న మణిపూర్ అల్లర్లు జరుగుతుంటాయి కదా దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ ఎవరన్నా తీయగలరా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడు ఫస్ట్ వీడికి డైరెక్షన్ అంటే తెలియదు సినిమాని మనం సినిమాలా చూపించాలి కానీ సినిమా చూసి మనుషులు ఉగ్రవాదుల్లో తయారవ్వకూడదు కాశ్మీర్ ఫైల్స్ ఎలా ఉంటుందంటే ఒక మహిళని వాళ్ళ కొడుకు ముందే చిన్న కొడుకు ముందే వీళ్ళు వచ్చి రేప్ చేస్తూ ఉంటారు అది చూపించాడు వాడు అవి చూపించకూడదు చూపించాడు నెక్స్ట్ అంటే అఫ్ కోర్స్ అప్పట్లో పండిట్స్కి ముస్లిమ్స్కి ఏదో గొడవలు ఉంటే ఉండొచ్చేమో దాన్ని చెప్పే విధంగా చాలా బాగా చెప్పవచ్చు ఏ అంతెందుకు మన ఇప్పుడు అడివిశేష్ ఉన్నాడు మొన్న మేజర్ సినిమా తీల అది ఎంత గొప్పగా అనిపించింది చూసే వాళ్ళకి అంతే దాని సినిమా అలా చూడాలి అంతే తప్ప సినిమా చూసిన తర్వాత కనబడ్డ ముస్లింలందరినీ మనం గొంతు నరికిపోవాలనే ఫీలింగ్ మనకు రాకూడదు సినిమాని సినిమాలా చూడాలి ఇక్కడ ఏమైంది కాశ్మీర్ ఫైల్స్ హిందువులందరినీ ఇలా నిలబెడతాడు పెద్ద గొయ్యి తీసి టపా 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 టప్ ఇట్లా కాలుస్తారు ఆ బుల్లెట్తో సహా చూపించాడు రక్తం కారేది అంతా వాళ్ళందరినీ అందులో పడేసి ఒక్కసారి కప్పెట్టేస్తారు పెద్దవి అవి అండ్ ఒక మహిళని చెట్లు కట్టర్ ఉంటుంది కట్టర్లో ఇట్లా నిలబెట్టి సెంటర్ నుంచి ఇలా చెట్టు కట్ చేసినట్టు కట్ చేస్తారు అది చూపించాడు సో అవి చూసిన తర్వాత ఇప్పుడు మన పక్కన ఎవరైనా ఒక హిజాబ్ లేడీయో లేకపోతే ఏమైనా గడ్డ మేసిన ముస్లిం ఉంటే వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని చెప్పి వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు అనమాట అంటే ఒక సినిమా మనకి ఏదో నేర్పించాలి కానీ చేయొచ్చు ఈవెన్ కొన్నేళ్ల క్రితమే అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఖడ్గం సినిమా చూసినా కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పారు కలుసుకుని అంతకుముందు అప్పుడెప్పుడో వచ్చిన రోజా కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పారు ఒక ప్రేమ కథని చూపించడమో లేకపోతే అందులో ఫ్రెండ్షిప్ని చూపించడమో లేకపోతే దాంట్లో ఇంకేమైనా ఇన్సిడెంట్ చూపించడమో అంటే ఆ సినిమా చూస్తే అందరు కలిసి ఉండండి గొడవలు పడకండి అని ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఉండాలి తప్ప మీ దగ్గర తిరిగే వీళ్ళందరూ ఉగ్రవాదులు వాళ్ళని చంపేయండి నరికేయండి అని ఉండకూడదు అలాంటి సినిమా వీడు తీస్తే ఈయన ఎలా హిందూ పండిట్ల ఆధారంగా సినిమా తీసామని చెప్తే గవర్నమెంట్ కూడా ప్రోత్సహించింది చాలా థియేటర్స్ పెంచి రిలీజ్ అయ్యి వాడికి కావాల్సిన లాభాలు వచ్చాయి కానీ చూసిన వాళ్ళందరూ కూడా మొహం మీద ఉమ్మేశారు వీడు అది ఆనందం తట్టుకోలేక ఏం చేశాడంటే దీనికి పంపాడు గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాకి పంపిస్తే లాస్ట్ మొన్నే ఆ సినిమా చూసిన జ్యూరీ మెంబర్ ఇలాంటి సినిమాని ఎవడరా ఇక్కడ తీసుకొచ్చిందని తీసి దాన్ని చించి డస్ట్బిన్ లేసాడు ఆ ఫైన్ అది జరిగింది అండ్ దాన్ని వాడు అవార్డ్స్కి పంపిద్దాం అనుకున్నాడు కామన్ సెన్స్ అంటే వాడికి ఏ సినిమాని అవార్డుకి పంపాలో కూడా తెలియదు ఫస్ట్ సినిమా ఎలా తీయాలో తెలియదు అవార్డ్స్కి ఏ సినిమాకి పంపిస్తుందో కూడా తెలియదు దానికి రీజన్ ఏంటంటే అవార్డ్స్ ఇచ్చే సినిమాలు ఎప్పుడు కూడా రక్తపాతాన్ని ఎంకరేజ్ చేయవు అండ్ నెక్స్ట్ రెండు వర్గాల మధ్య గొడవలను ఎంకరేజ్ చేయవు మూడో నమ్మకాలని ప్రొజెక్ట్ చేస్తుంది అనే చిన్న అపవాదం ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేయదు యానిమల్స్ని హింసిస్తే చేయరు అండ్ నెక్స్ట్ అలాగే బూతులు వల్గర్ లాంగ్వేజ్ వాయిలెన్స్ చిన్నపిల్లలకి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి వాళ్ళకి ఈవెన్ నువ్వు చెట్లు నరికేసే సినిమాలు చూపించినా సరే నీకు అవార్డ్స్ ఇవ్వరు వాళ్ళకి కొంచెం ఏదో ఉండాలి దాంట్లో మెసేజ్ ఉండాలి అంటే నువ్వు కావాలని విధ్వంసం సృష్టిస్తున్నట్టుగా ఏం ఉండకూడదు అట్లాంటి ఎలిమెంట్స్ అన్నిటికీ అర్హత పొందితేనే అవార్డ్స్ ఇస్తారు సి ఈవెన్ ట్రిపుల్ ఆర్కి ఎందుకు ఆస్కార్ వరకు వెళ్ళలేదంటే అవార్డు సినిమా పరంగా అది ఎలా చూపిస్తుంది బ్రిటిష్ ఇండియా మధ్యలో బ్రిటిష్ వాళ్ళని విలన్గా ప్రొజెక్ట్ చేస్తూ ఇండియన్స్ని హీరోస్గా ప్రొజెక్ట్ చేసి సినిమా తీసింది అఫ్కోర్స్ ఈ కంట్రీకి ఆ సెంటిమెంట్ ఉండొచ్చేమో కానీ గ్లోబ్కి అవసరం లేదు గ్లోబల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా బ్రిటన్ వాళ్ళకి కంట్రీయే ఇండియా కూడా వాళ్ళ కంట్రీయే
ఒకదాన్ని హీరోని చేసి ఇంకోదాన్ని విలన్ చేసి వాళ్ళు ఎంకరేజ్ ఐక్య రాజ్య సమితి ఎంకరేజ్ చేయదు అందుకని చెప్పేసి ఉత్తమ సినిమా దగ్గర దాన్ని తీల నెక్స్ట్ కాంతారాన్ని పంపించారు ఇది మూఢనమ్మకాలను ప్రొజెక్ట్ చేస్తుంది అందుకే మేము దీనికి ఇవ్వలేమండి అని అన్నారు అయినప్పటికీ కూడా ఐక్య రాజ్య సమితిలో దాన్ని ప్రదర్శించారు ఆఫ్ కోర్స్ అది కూడా ఓకే కొన్ని కొన్ని ఉన్నాయి సినిమాలు అంటే ఈవెన్ పెద్ద మహామహా యుద్ధం చేసే సినిమాలు కూడా ఈవెన్ పొన్నియన్ సెల్వన్ని పంపిస్తే యుద్ధం చేసే టైంలో మీరు గుర్రాలను హింసించారండి అది పద్ధతి కాదు అందుకని చెప్పేసి దాన్ని ఉత్తమ సినిమా కేటగిరీ నుంచి తొలగించారు ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సో ఈ రకంగా అవార్డ్స్కి వీడు ఎలా పంపాలో తెలియదు ఇప్పుడు ఈ అగ్నిహోత్రి అనేవాడు ఇప్పుడు ఈయనకు చేసిన కామెంట్ ఎవరి గురించి అంటే లాస్ట్ టైము ప్రభాస్ గురించి చేశాడు ప్రభాస్కి నటన రాదు పాన్ ఇండియా హస్టాన్ని ఊరికే చేసేస్తున్నారు అది లేదు ఇది లేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు అంటే బ్రో టీజర్ రిలీజ్ అయింది నిన్న ఫంక్షన్ నిన్నే ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న టీజర్ రిలీజ్ చేశారు ఆయన్ని చూసి రాత్రంతా తాగేసి పొద్దున్న లేచి నేను దేవుడిని అంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి నిన్న అన్నాడు నిన్న వ్యాఖ్యలు అందరికీ ఎందుకు ప్రభాస్ని అంటున్నారంటే ప్రభాస్ని ఇంతకుముందు అన్నాడు కాబట్టి ఎట్లా ఆదిపురుషు చేశాడు కదా దాన్ని ఇంకా వీడు కొనసాగిస్తున్నాడేమో అనేసి అనుకున్నారు బట్ అది కాదు బ్రో రిలీజ్ అయింది దాన్ని చూసి వీడు అలా వాగాడు అంతే అంత మించి ఏం లేదు అండ్ ఈ వివేక్ అగ్నిహోత్రి అనేవాడు అసలు డైరెక్టరే కాదు అఫ్ కోర్స్ ఒక సినిమా తీసినంత మాత్రమే ఎవడో దర్శకుడు అయిపోడు దానికన్నా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి వీడు వాగే వాగుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అది ఇవన్నీ రెచ్చగొట్టే కామెంట్స్ అంటారా కావాలని రెచ్చగొడుతున్నట్టు చిచ్చి కావాలని రెచ్చగొట్టే కామెంట్స్ అది ఇది అని మనం అనలేము కానీ ఎందుకంటే వీళ్ళకి మన ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయితే కదా రెచ్చగొట్టే దానికి ఒకరు పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయితేనే వీడు రెచ్చగొడుతున్నాడు అంటే వాళ్ళు రెచ్చిపోతారు అంత మించి ఏం లేదు వీడిని చూసి ఎవడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు వీడిని ఎవడు ఒక ఉమేర్ సంధు అని ఒకడు ఉంటాడు క్రిటిక్ అని చెప్పుకుంటూ అందరి మీద రూమర్స్ క్రియేట్ చేస్తాడు వాడు కనబడడు వీడు కనబడతాడు అంతే తేడా వాడికి వీడికి డిఫరెన్స్ ఇంకా ఓవరాల్గా ఇతను చేసే కామెంట్స్ని ఎవడు పట్టించుకోడు అండ్ నెక్స్ట్ వీడు ఏ ప్రభాస్కి అయితే నటన రాదని వీడు అన్నాడో వీడి సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ముక్కు తిరగదు మూతి తిరగదు అట్లా ఇట్లా దిమ్మల్లా నిలబడతారు అంటే వీడికి యాక్టింగ్ చేయించుకోవడం కూడా రాదు ఆర్టిస్ట్ దగ్గర నుంచి వీడు మళ్ళీ ఆర్టిస్ట్ని నీకు యాక్టింగ్ రాదు అంటాడు ఇది జరిగేది నెక్స్ట్ లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ని కూడా ఇట్లా తన్నప్పుడు ఈ సినిమాలో నేను చూపించింది ఏదన్నా అబద్ధం అయితే మీరు చెప్పండి నేను తల నరికేసుకుంటా అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ చెప్పడానికి ఒక విధానం ఉంటుంది చూపించడం తప్పు అంటారు ఎగ్జాక్ట్లీ అది వీడికి తెలియదు బేసిక్గా సో అంత మినిమం బేసిక్ డైరెక్షన్ సెన్స్ కూడా లేని అగ్నిహోత్రి మన సౌత్ ఇండియన్ స్టార్స్ గురించి కానివ్వండి సౌత్ ఇండియన్ సినిమాల గురించి కానీ మన పాన్ ఇండియన్ సినిమాల గురించి కానీ వీడు వాగుతుంటే మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు వీడేదో అన్నాడు కానీ రెచ్చిపోయి వీడిని ఇంకోటి అండం 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 అదంతా నాన్ సెన్స్ అనమాట జస్ట్ సోషల్ మీడియాకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుంది తప్ప అక్కడ ఒరిగిందే ఉండదు ఇది ఒకటే కాదు చాలా కామెంట్స్ చేశారంట అఫ్ కోర్స్ చాలా చేశాడు ఇది ఒకటే కాదు ఎవ్రీ మంత్కి ఒకసారి అట్లా లైమ్ లైట్లో ఉంటానే ఉంటాడు ఇతను అంటే నేను కూడా ఉన్నాను అని తెలియడానికి చూపించుకోవడానికి ఎగ్జాక్ట్లీ అంత మించి ఇంకేం ఓకే థ్యాంక్ యూ సో మచ్.